చూడండి, నా పాస్పోర్టు మా పేపర్లు అన్నీ ఉన్నాయి, కానీ నా బంగారం మటం కనిపించలేదన్న. నా దీనికి డోర్కు వాకిలు లేదన్న, బేగం లేదు దీనికి. ప్లీజ్ అన్న, ఎవరన్నా చూసింటేనే ఇవ్వనండ. పైకి ఎవరు వచ్చారో కూడా తెలియదన్న. మా కపిలు చెప్తే సరేలే ఓకే అన్నాడు, మళ్ళీ ఏం పట్టించుకోలేదన్న. కాలు ఎవరన్నా చూసింటే దొరికింటే తీసుకుని ఉంటే నెంబర్ పెడతాను, ఆ నెంబర్ కాల్ చేసి ఇవ్వనన్న. ప్లీజ్ అన్న, అది మా చెల్లెళ్ళకి పెళ్ళికని తీసుకున్నానన్న. ప్లీజ్ అన్న, చూడనన్న, రిక్వెస్ట్ చేస్తాను. ఆ బాక్స్లో పెట్టానన్న, ఎర్ర బాక్స్లో. ఆ బాక్స్ కనపడలేదు, దాంట్లో ఉన్న పేపర్లు కనపడలేదు, బంగారు సంబంధించి. ప్లీజ్ అన్న, నా చెల్లెలు ఆధారపడి ఉందన్న దాని మీద. రాత్రి నుంచి ఎత్తుకుతానే ఉన్నాను, తెల్లవారుజులు నిద్ర లేకన్నా. నా 6 నెలలు కష్టం ఉందన్న, దాంట్లో నా చెల్లెలు పెళ్ళి ఉందన్నారు. ఈ నెల 30వ తారీఖు ఇంటికి పోవాలనుకున్నాను, కానీ అది కనిపించలేదన్న. ప్లీజ్ అన్న, ఎవరన్నా తీసుంటే ఇవ్వండి. నా రూమ్కి బేగం లేదన్న, నేను మాలియాకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత సామాన్ ఎత్తుకొచ్చి చూశాను, లేదు. ప్లీజ్ అన్న, ఎవరన్నా తీసుకుని ఉంటే ఇవ్వనన్న, ఎందుకంటే మా చెల్లెలు పెళ్ళి ఆధారపడి ఉందన్న. ప్లీజ్ అన్న, ఎవరన్నా తీసుంటే ఇవ్వనన్న. ఎంత ఎత్తికినా కనపడలేదన్న, ప్లీజ్ రిక్వెస్ట్ అన్న, ప్లీజ్. ఎవరు తీసుకున్నారు అర్థమే కాల. నిన్న నుంచి వెతికి వెతికి ఏడుకొస్తుంది. ఏమన్నాడు కాల, బేగం బిగీరా అంటే ఆ దానికి తలుపు బేగం బిగీలా. ఏమన్నాడు కాల, ఇప్పుడు నా చెల్లెలు పెళ్ళి ఆడ, నా చెల్లెలు పెళ్ళి కొనుక్కున్నా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. తీస్తారు వాళ్ళని అడిగితే ఫోన్ చేయలే, ఫోన్ చేయలే. సారీ పెంచి మేము ఏమైనా ఇబ్బంది పెట్టింటే, కానీ బాధ చెప్పుకోవాలనిపించింది చెప్తున్నా. నాలాగా ఎవరు మళ్ళా పెట్టద్దని. చావు రేపు ఏదో తెలుసుకోవాలి, ఇప్పుడు ఏమర్థం కాదు. తెలియదన్న, ఎవరు తీశారో నాకు చదువు రాదు. మా చెల్లెల కోసం తీసుకున్నాను, చాలా ఇష్టంగా తీసుకున్నాను. ఎవరు తీసుకున్నారో తెలీదు, కానీ ఇష్టంగా తీసుకున్నాను. నాకు మా నాన్న లేడన్నా, మా నాన్న చనిపోయినాడు ఈ మధ్య. ఇంటికెళ్ళి మా చెల్లెలకి ఏదైనా సంబంధం చేస్తామనుకున్నానన్నా, కొనుక్కున్నాను. అది ఎవరు తీసుకున్నారో తెలియదన్నా, భయంగా ఉందన్నా.